ఈ పర్టిక్యులర్ మీటింగ్ నేను పరివర్తన మీదే మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. ఎంత వైసీపీని తిట్టినా, ఏ పార్టీని తిట్టినా, ఏ వ్యక్తిని తిట్టినా ప్రయోజనం లేదు. మనం మారితే తప్ప నేను మీ అందరికీ రెండు చేతులు ఎత్తి నేను ఆర్థిస్తున్నాను. ఈసారి జనసేనకి నిలబడండి ఎన్నికల్లో. ఒక ఐఏఎస్ చదవాలి అంటే చాలా టెస్టులు పాస్ అవ్వాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఒక యూడీసీ కావాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి. ఒక పోలీస్ కానిస్టేబుల్ అవ్వాలంటే ఫిట్నెస్ టెస్ట్ పాస్ అవ్వాలి. నేను కూడా ఈజీగా ఏం రాలేదు, మేము ఎవరం కూడా. ఒక 10 సంవత్సరాలు ఫిట్నెస్ పరీక్షలు ఎన్నుకున్నాం, ఎదుర్కొన్నాం మీ మీ బరిలో. మేము దెబ్బలు తిన్నాం, ఓడిపోయి ఉన్నాం, నిలబడే ఉన్నాం. 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ వచ్చే ఎన్నికల్లో మీ భవిష్యత్తు కోసం దారి పొడువుత ఆడపడుచులు, బిడ్డలు, నిరాజనాలు పలుకుతూ ఉంటే ఆ బిడ్డల భవిష్యత్తు కోసం, ఇందాక ఎత్తుకున్న పాప భవిష్యత్తు కోసం మేము తల్లిదండ్రులను అడుగుతూ ఉన్నాను, ఒక్కసారి మాకు అండగా నిలబడి చూడండి, కులాన్ని దాటి ఆలోచించండి. అలాగే నేను నేను సహజంగానే అణగారిన కులాల గురించి ఎక్కువ ఆలోచిస్తాను. అది రెల్లి కులాలు కావచ్చు, మాదిగ ఉపకులాలు కావచ్చు, బీసీలు కావచ్చు, బీసీ సంచార జాతులు కావచ్చు, దళిత సంచార జాతులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, నూరు భాషలు కావచ్చు. వీళ్ళందరికీ నేను కోరుకుంటుంది ఏంటంటే, కాపుల్ని వదిలేస్తానని చెప్పి నేను పుట్టిన కాపు కులాన్ని ఇతను మిమ్మల్ని చూసుకోవడం, మిమ్మల్ని దగా చేస్తాడని అందరూ చెప్తా ఉన్నారు. ప్రతి నాయకుడు 10 మంది ఉన్న ఎక్కడో 100 మంది ఒక కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితమైన బొంతు వరియాలు, ఎవరికి తెలియదు ఆ కులం ఉందని కూడా, ఎక్కడో పలాసలోనో ఇచ్చాపురంలో ఉంటారు. అలాంటి వారి బాగును కూడా ఆలోచించే నేను, నా రెల్లి సోదరుల కోసం ఆలోచించే నేను పుట్టిన కాపు కులం వెనకబాటుతనం కోసం నేను ఎందుకు ఆలోచించను?